డాక్టర్ గారు, హోమియోపతి వైద్యం గురించి కాస్త వివరంగా చెబుతారా? ఏసీటీ హెల్త్ లైన్కి స్వాగతం. హోమియోపతి వైద్యం అన్నది గత 300 సంవత్సరాల నుంచి వాడుకలో ఉంది. దీన్ని ఫస్ట్ని కనిపెట్టిన వాడు జర్మనీలో ఒక ఇంగ్లీష్ డాక్టర్ అయినా డాక్టర్ హానిమాన్ అని, ఆయన ఎండీ అయినా. ఆయన వైద్యం చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ వైద్యానికి జబ్బులు తగ్గి మళ్ళా మళ్ళా రిపీట్ అవుతున్నాయి. ఇది మళ్ళా మళ్ళా రిపీట్ అవడంలో ఈ వైద్యం కొద్దిగా తేడాగా ఉందేమో అని చెప్పేసి అప్పుడు కొత్తగా ఈ బుక్స్ అయ్యి ఆయనకి బుక్స్ మెడికల్ బుక్స్ వేరే దాంట్లో జర్మనీలోకి తర్జుమా చేసి అలవాటు ఉంది. ఆ చేస్తున్నప్పుడు ఈయనకి ఆ టైంలో మలేరియా ఎక్కువగా ఉండేది. అటుంటప్పుడు ఆ మలేరియాకి సింకోనబెరడు వాడేవారు. అప్పుడు సింకోనబెరడు అసలు ఎందుకు పనిచేస్తుందని చెప్పేసి ఆ సింకోనబెరడు కషాయం చేసి ఆయన రోజు రోజుకి కొద్ది కొద్దిగా అలా తాగుతూ ఉండేవాడు. అలా తాగుతూ ఉన్నప్పుడు ఆయనకి సేమ్ మలేరియా జబ్బుకి ఏ లక్షణాలు తీరు ఉన్నాయో అదే లక్షణాలు ఈయన ఒంట్లో వచ్చాయి. ఒంట్లో వస్తే అప్పుడు ఆయనకి ఐడియా వచ్చింది, అంటే ఒక పదార్థానికి ఎటువంటి ఔషధ లక్షణాలు ఉంటాయో అదే లక్షణాలున్న రోగికి ఈ మందు ఇస్తే కరెక్ట్గా పనిచేస్తుంది అన్న ఒక ఐడియా వచ్చి అప్పుడు దానికి సిమిలియా సిమిరిబస్ క్యూరెంటర్ అనే ఒక సిద్ధాంతం ప్రవేశపెట్టి అప్పుడు హోమియోపతి వైద్యాన్ని కనుక్కున్నాడు ఆయన. అప్పుడు వచ్చిన పేషెంట్ల మీద అలా కూడా ఆ ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అదే లక్షణాలకి ఈ మందులు ఇచ్చుకుంటూ వస్తే నెమ్మదిగా తగ్గిపోయి అది హోమియోపతి వైద్యం అలా కనుక్కున్నాడు ఫస్ట్ ఆయన. దాన్ని డెవలప్ చేసుకున్న తర్వాత చాలామంది ఇంగ్లీష్ డాక్టర్లు కూడా దీనికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఇదే వైద్యాన్ని స్టార్ట్ చేసి ఇందులోనే రీసెర్చ్ చేసుకొని మెడిసిన్స్ పెంచుకున్నారు. దానివల్ల ఏదైనా మందు ఇచ్చినప్పుడు ఏ లక్షణాలు అయితే ఆ లక్షణాలన్నీ కూడా ఒక బుక్లో రాసుకునేవారు, దాన్నే మెటీరిమెడికా అంటారు. ఇప్పుడు అదే పేషెంట్స్కి ఈ జబ్బులు ఇస్తున్నప్పుడు పర్మనెంట్గా తగ్గిపోయాయి అన్నమాట, ఇంకా మళ్ళీ రిపీట్ అవ్వకుండా తగ్గిపోయాయి. అది హోమియోపతి అలా కనుక్కున్నారు ఫస్ట్, అది జర్మనీలో కనుక్కున్నారు. జర్మనీ వైద్యం అది, మన ఇండియన్ వైద్యం కాదు. అక్కడి నుంచి అలా అలాగ అన్ని దేశాలకే పాకే ఇప్పుడు ఇంచుమించు ప్రపంచంలో ఫస్ట్ ఎక్కువగా వాడేది అల్లోపతి వాడతారు, సెకండ్ లార్జెస్ట్గా వాడేది హోమియోపతి వాడుతూ ఉంటారు ప్రపంచం మొత్తానికి. హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్లు కానీ పడకపోవడాలు కానీ అలా అటువంటివి ఏమి ఉండవు. జబ్బులు కూడా పర్మనెంట్గా తగ్గుతాయి మీకు, అవి ఏ జబ్బు అయినా సరే దానికంటే కాన్స్టిట్యూషన్ బేస్ని ఇస్తారు కాబట్టి పర్మనెంట్గా తగ్గితే దాంట్లో ఇప్పుడు ఎటువంటి వైద్యంకైనా రూట్లు ఒకటే ఉంటే ఏదైనా వృక్షజాలం నుంచి జంతుజాలం నుంచి కణజాలం నుంచి మందులు తయారు చేస్తారు. అయితే తయారు చేసే విధానంలో తేడా ఉంటుంది. ఇంగ్లీష్ వైద్యం ఒకలా తయారు చేస్తారు, ఆయుర్వేదం ఒకలా చేస్తారు, హోమియోపతి ఒకలా చేస్తారు. ఆ తయారు చేయడంలో హోమియోపతిలో పొటెంటైజేషన్ అని దాంట్లో ఉన్న పవర్ని తీస్తారు. మెడిసిన్ కాదు, అందరూ మీకు మెడిసిన్ కనపడదు, అందరూ పవర్ ఉంటుంది, ఆ పవర్ని బయటకు తీస్తారు అన్నమాట. ఆ పవర్ ద్వారా హోమియోపతి ఇస్తారు. అంచేది హోమియోపతి మందు మీకు మైక్రోస్కోప్లో చూసినా మీకు మందు కనపడదు, అందరూ పవరే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ కరెంట్ ఉంది, అది కరెంటు మనకు కనపడదు, కానీ స్విచ్ వేస్తే బొల పెరుగుతుంది. అలాగే హోమియోపతిలో మందు మనకు కనపడదు, ఆ మందు వేస్తే ఆ జబ్బు తగ్గుతుంది. అలా దీన్ని ఏమంటారు, పవర్ మెడిసిన్ ఉంటుంది, ఎనర్జీ మీద పనిచేస్తుంది అన్నమాట. పవర్ మెడిసిన్ అంటే ఎనర్జీకి మెడిసిన్ అంటారు దీన్ని. మనకు ఇప్పుడు ఆయుర్వేదం ఇంగ్లీష్ మందులగా ఇలాగ మందులే కనపడదు, మనకి పవర్ ఉంటుంది అందులో. అది హోమియోపతి అలా పనిచేస్తుంది కాబట్టి అది జనరల్గా మైండ్ మీద బ్రెయిన్ బేచేసుకొని వస్తారు. నాలుక మీద ఎందుకు వస్తారంటే ఆ నాలుక మీద నుంచి డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్ళి బ్లడ్లో కలిసిపోద్ది. అంటే ఇంగ్లీష్ మందుల కన్నా సెకండ్లో పనిచేస్తుంది హోమియోపతి వైద్యం. అదే దాని కాన్స్టిట్యూషన్ బేస్ మీద ఇస్తారు కాబట్టి పర్మనెంట్గా జబ్బులు తగ్గిపోయి మళ్ళీ రాకుండా ఉంటాయి. అది హోమియోపతి. అంచేత హోమియోపతి డెవలప్ అయింది. ఇప్పుడు ఎక్కువ మంది సెకండ్ లార్జెస్ట్గా యూజ్ చేసేది హోమియోపతి వైద్యమే. డాక్టర్ గారు, హోమియో వైద్యం తీసుకునే వారికి పథ్యాలు ఏమైనా ఉంటాయా? హోమియోపతిలో పథ్యాలు ఎక్కువ ఉంటాయని సాధారణంగా అనుకుంటూ ఉంటారు, కానీ హోమియోపతి అసలు పథ్యమే ఉండదు. ఓన్లీ 90% పథ్యాలు ఉండవు, ఓన్లీ 10% అది అలాగంటే ఒక్కొక్క బాడీ బట్టి ఒక్కొక్క ఆహార పదార్థం పడకపోవచ్చు. కొంతమందికి కొబ్బరికాయ తింటే ఆయాసం ఎక్కువ రావచ్చు, కొంతమంది అరటిపండు తింటే ఎక్కువ రావచ్చు. అలాగే ఏమన్నా ఉంటే మటుకు అయ్యి ఒక 3 మంత్స్ మానేయమంటారు. 3 మంత్స్ తర్వాత అవి తీసుకున్నాక మళ్ళీ వాళ్ళకి రిపీట్ అవ్వాయి. అది హోమియోపతిలో అంటే పథ్యం అంటే ఏమన్నా, అది ఓన్లీ అపోహ తప్ప హోమియోపతిలో ఎట్టి బస్సులో కూడా పచ్చి ఉన్నది ఉండదు. డాక్టర్ గారు, హోమియో వైద్యం ఏ వయసు వారైనా వాడవచ్చా? వయో పరిమితులు ఏమైనా ఉన్నాయా? హోమియోపతి వైద్యానికి ఆ వయసు ఈ వయసు అనేవి ఉండదు. బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి అది బయటకు వచ్చి ముసలైపోయి చనిపోయే వరకు కూడా ఏ వయసుకైనా హోమియోపతి వైద్యం వాడవచ్చు. అసలు సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఉన్నాయి ఉండవు అందులో. ఆ వయసు ఈ వయసు కాదు, లేడీస్ కానీ ముసలాళ్ళు కానీ జెంట్స్ కానీ ఎవరికైనా వాడవచ్చు అది. అసలు అందరు పచ్చి అంటే ఏముండదు, ఏ వయసు అయినా వాడచ్చు, ఏ జబ్బుకైనా వాడుకోవచ్చు. డాక్టర్ గారు, ఈ హోమియో వైద్య మందుల వలన ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందా? జనరల్గా సైడ్ ఎఫెక్ట్లో ఉండదు. సైడ్ ఎఫెక్ట్లు అంటూ ఏముండదు. హోమియోపతి మందు ఎలాగంటే అది మీకు పనిచేస్తే పనిచేస్తే తర్వాత న్యూట్రల్ అయిపోద్ది. అది పవర్, అది మెటీరియల్ కాదు కదా,
పవర్ కాబట్టి అందులో దానికి సంబంధించిన లక్షణాలు ఉంటే ఆ లక్షణాలు తగ్గిస్తుంది. ఆ లక్షణాలు లేవనుకుని ఆటోమేటిక్గా న్యూట్రల్ అయిపోతుంది. అంచేత ఇందులో సైడ్ ఎఫెక్ట్లు, పడకపోవడాలు, వేడి చేయడాలు, రియాక్షన్లు అటువంటివి అసలు ఉండే ఉండవు హోమియోపతిలో. ఒకవేళ డాక్టర్ తెలియక రాంగ్ మెడిసిన్ ఇచ్చినా ఆ లక్షణాలు ఉంటే పనిచేస్తుంది, లేకపోతే న్యూట్రల్ అయిపోద్ది అంతే. అంతకుమించి తప్ప ఇది హాని చేయదు, పేషెంట్కి హాని చేయడం అటువంటివి ఉండవు. వేడి చేయడం జనంగా వేడి చేస్తుందేమో అంటారు, హోమియోపతి అన్నది వేడి చేయదు. డాక్టర్ గారు, హోమియోపతి అల్లోపతి మధ్య తేడా ఏంటి అంటే, ఇంగ్లీష్ వైద్యం వేరు, హోమియోపతి వేరు. ఇంగ్లీష్ వైద్యం అన్నది ఎమర్జెన్సీగా పనిచేస్తుంటుంది, ఎమర్జెన్సీగా పని, అది కూడా టెంపరీగా ఉపశాంతిస్తుంది తప్ప జబ్బును పూర్తిగా నయం చేయు. టెంపరీగా ఉపశాంతిస్తుంది, ఎమర్జెన్సీగా పనిచేస్తుంది. అంటే సాధారణంగా ఎక్కువ మంది ఇంగ్లీష్ వైద్యానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, వెంటనే పనిచేస్తుంది కాబట్టి ఫస్ట్గా దానికి వెళ్ళిపోతారు. అది మళ్ళా మళ్ళా రిపీట్ అవుతుంటే అప్పుడు వేరే వైద్యాలు చూసుకుంటూ ఉంటారు. ఫైనల్లో హోమియోపతికి వస్తుంటారు సాధారణంగా. హోమియోపతిలో పర్మనెంట్గా తగ్గుతుంది అన్న విషయం తెలుసు జనాలకి. అంచేత ఇంక అన్నీ విసిగెక్కిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో అప్పుడు హోమియోపతికి వస్తుంటారు. ఆ వచ్చినప్పుడు ఇది ఓపిక్గా వాడుకోవాలి, టైం ఎక్కువ తీసుకుంటుంది. అంటే ఆ రూట్లతో సహా జబ్బును తీసేస్తుంది, అంచేత కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. అంచేత హోమియోపతి లేట్గా పనిచేస్తుంది అన్న కారణం కూడా అది. అంచేత హోమియోపతియే బెటరు. ఇంగ్లీష్ వైద్యం మీకు ఎమర్జెన్సీకి ఇంగ్లీష్ వైద్యం వాడుకోవచ్చు. ఎమర్జెన్సీకి మీకు ఎప్పుడన్నా ఆయాసం ఎక్కువ వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు టెంపరీగా ఇంగ్లీష్ మందులు వేసుకోవచ్చు. ఆ ఆయాసం పర్మనెంట్గా పోవడానికి అప్పుడు హోమియోపతిలో రావాలి. ఆయాసం అన్నది ఇంగ్లీష్ వైద్యం మీకు పర్మనెంట్గా పోదు, అప్పటికప్పుడు ఉపశాంతి వస్తుంది. ఏదో ఇన్హేల్ పెట్టడం వల్ల, డెలిఫైల్ ఇంజెక్షన్లో ఏదో చేస్తుంటారు కదా, అప్పటికప్పుడు ఉపశాంతి వస్తుంది. మీకు ఎమర్జెన్సీకి మటుకు ఇంగ్లీష్ వైద్యం వాడుకోవచ్చు. ఆ జబ్బు పూర్తిగా పోవాలంటే మటుకు హోమియోపతిలోనే ఉంటుంది, ఏ వైద్యంగా ఏ జబ్బుకైనా సరే. డాక్టర్ గారు, అత్యవసర రోగాలు హోమియో వలన నయమవుతాయా? అంటే ఎమర్జెన్సీలో అప్పటికప్పుడు వచ్చిన జబ్బులకైతే ఎమర్జెన్సీగా పనిచేస్తుంది. ఇంగ్లీష్ మందుల కన్నా స్పీడ్గా సెకండ్ల మీద పనిచేస్తుంది. ఇప్పుడు ఏదైనా ఫీవర్ వచ్చిందనుకోండి, ఇంగ్లీష్ మందు కన్నా ఇంగ్లీష్ మందు బాడీలోకి వెళ్ళి అది డిజాల్వ్ అయ్యి అలాగ వెళ్ళి అవి కొద్ది టైం తీసుకుంటుంది. అదే హోమియోపతి అయితే నాలుగు మీద వేయగానే డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్ళిపోద్ది. బ్రెయిన్కి వెళ్ళిపోయి నిమిషాల మీద సెకండ్ మీద కూడా పనిచేస్తూ ఉంటుంది. హోమియోపతి కూడా చాలా స్పీడ్గా పనిచేస్తుంది, కానీ యాక్టివ్ డిసీజ్ అని అప్పటికప్పుడు వచ్చే జబ్బులకైతే స్పీడ్గా పనిచేస్తుంది, కొద్ది లేట్గా జబ్బులకైతే కొద్దిగా టైం తీసుకుంటుంది. ఆ జబ్బులు ఎక్కువ టైం పడతాయి కాబట్టి. డాక్టర్ గారు, ఇంగ్లీష్ వైద్యంలో ఒక్కో శరీర భాగాలకు ఒక్కో స్పెషలిస్ట్ ఉంటారు కదా, మరి హోమియో వైద్యంలో అన్నింటికీ ఒక్కరే ఉంటారు, వైద్యం ఎలా సాధ్యం? అంటే ఇంగ్లీష్ వైద్యంలో ఒక్కో పార్ట్కి ఒక డాక్టర్ ఎందుకు ఉంటారంటే, వాళ్ళు పార్ట్ వైజ్గానే జబ్బు వైజ్గా చూస్తారు. ఒక జబ్బు ఉందనుక ఆ ప్లేస్లో ఆ జబ్బు ఎందుకు వచ్చిందా, అది ఎలా తగ్గుతుంది, ఆ ప్లేస్లో చూస్తారు కాబట్టి ఒక్కొక్క పార్ట్కి ఒక్కో డాక్టర్ ఉంటారు. అది హోమియోపతిలో అయితే టోటల్ మీద కలిపి చూస్తారు. టోటల్ బాడీ వైజ్ మీద శారీరకంగా మానసికంగా ఈ లక్షణాలన్నీ చూసుకొని వాళ్ళ కాన్స్టిట్యూషన్ అంటే వాళ్ళ తత్వం బట్టి మందులు ఇస్తారు. అంచేత ప్రత్యేకంగా పార్ట్కో డాక్టర్ అంటే హోమియోపతిలో ఉంటారు. హోమియోపతిలో టోటల్ బాడీ కలిపి ఎటువంటి ఎన్ని జబ్బులు ఉన్నా ఒకేసారి బాగు చేసేలా హోమియోపతిలో ఉంటుంది. అంచేత హోమియోపతి అన్నది ఏ జబ్బుకైనా ఒకే డాక్టర్ ఇవ్వచ్చు. ఒకేసారి ఎన్ని జబ్బులు ఉన్నా ఒకేసారి ఒకే టైంలో అలా నెమ్మదిగా తగ్గిపోతాయి. అదే ఇంగ్లీష్ డాక్టర్ అయితే ఒక్కో పార్ట్కి ఒక్కో డాక్టర్ దాకా వెళ్ళాలి. బహుశా రెండు మూడు పార్ట్లకి జబ్బులు వచ్చాయి, రెండు మూడు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అది హోమియోపతిలో అలాగే ఉండదు. ఎన్ని పార్ట్లు జబ్బులు ఉన్నా ఒకేసారి బాగు చేసుకోవచ్చు ఒక డాక్టర్ దగ్గరే. డాక్టర్ దగ్గరికి వెళ్ళి తిరగ అవసరం ఉండదు, ప్లస్ పర్మనెంట్గా తగ్గుతుంది ఇందులో. డాక్టర్ గారు, హోమియోపతిలో ఏ ఏ వ్యాధులకు వైద్యం చేస్తారు? హోమియోపతిలో అంటే ఆ వ్యాధి ఈ వ్యాధి అని ఏమి ఉండదు. మామూలు చిన్న రొంప దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఏ జబ్బుకైనా వైద్యం ఉంటుంది ఇందులో. పలానా జబ్బుగా పనిచేస్తుంది, పలానా జబ్బుకి పనిచేయదు హోమియోపతి అని అలాగే ఉండదు. ఏ జబ్బుకైనా ఏ వయసుకైనా పనిచేస్తుంది. ఆ జబ్బు ఈ జబ్బు ఇప్పుడున్న ఇప్పుడు కొత్తగా ఇప్పుడు భయపడుతుంది అందని కరోనా అని దానికి కూడా పనిచేస్తుంది. హోమియోపతి జాగ్రత్తగా ఇవ్వాలి తప్ప ఒక సింప్టమ్స్ బేస్ చేస్తే కాన్షియస్ ఇస్తే ఇప్పుడున్న కరోనా కూడా తగ్గుతుంది. అది జాగ్రత్తగా ఇవ్వాలి హోమియోపతిలో కూడా. డాక్టర్ గారు, హోమియో వైద్యం త్వరితగతిన పనిచేయదు అని ప్రజల నమ్మకం, దీనిపై మీ సమాధానం తెలపండి. త్వరితగతిన కదా, ఇంగ్లీష్ మందుల కన్నా స్పీడ్గా పనిచేస్తుంది హోమియోపతి. కాదంటే కొన్ని జబ్బుల్లో యాక్యూట్ డిసీజెస్, క్రానిక్ డిసీజెస్ ఉంటాయి. యాక్యూట్ అంటే తలు వ్యాధులు అంటారు, అప్పటికప్పుడు వచ్చే జబ్బులు. ఇప్పుడైనా వర్షం తిడితే ఫీవర్ వస్తుంది, అది అప్పటికప్పుడు వస్తుంది, స్పీడ్గా పనిచేస్తుంది ఇస్తే. ఇప్పుడైనా తలనొప్పి వస్తుంది, అప్పటికప్పుడు ఇస్తే స్పీడ్గా పనిచేస్తుంది. అప్పటికప్పుడు వచ్చే జబ్బుల్ని యాక్యూట్ డిసీజెస్ అంటారు, తలు వ్యాధులు అని. వారికి ఇంగ్లీష్ మందుల కన్నా స్పీడ్గా సెకండ్ మీద తగ్గుతాయి. ఇప్పుడు వాంతులు విరేచనలు అవుతాయి, ఇలా మందు వేయగానే ఆటోమేటిక్గా వాంతులు విరేచనలు తగ్గిపోతాయి. అలా అన్నమాట, అది స్పీడ్గా తగ్గిస్తే. లేట్గా పనిచేస్తే ఏంటంటే క్రానిక్ డిసీజ్ అంటారు. క్రానిక్ అంటే అది ఎన్నో సంవత్సరాల నుంచి అలా ముదిరి 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 ఇప్పుడు ఈ జబ్బులోకి వస్తుంది.
ఇది పనిచేయాలంటే మీ ఎంత టైం పట్టిందో ఇంచుమించు అంత టైం పట్టకపోయినా అంత ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఏదైనా ఆస్మా ఉంది అది ఫస్ట్ వాళ్ళకి ఏమవుద్దంటే తుమ్ములు రంప అవన్నీ వస్తాయి, అలర్జిక్ రైనైటిస్ అంటారు, అది ఫస్ట్ వస్తుంది. అది రాగానే ఇంగ్లీష్ డాక్టర్కి వెళ్తారు కామన్గా. వాళ్ళు ఏదో మందు వేయగానే ఆ జబ్బు తగ్గిపోద్ది, పేషెంట్ దృష్టిలో తగ్గిపోద్ది, కాకపోతే అదేంటో సప్రెస్ అవుద్ది, ఆ లోన అణిగిపోద్ది అనమాట. అది ముదిరిన తర్వాత బ్రాంకైటిస్ అని వస్తుంది, ఈ దగ్గు ఆయాసం అటువంటిది. మళ్ళీ జనరల్గా అది ఇంగ్లీష్ డాక్టర్కి వెళ్తారు, అది మందులు వాడగా మళ్ళీ తగ్గిపోద్ది, పేషెంట్ తగ్గుతుంది కానీ సప్రెస్ అయిపోద్ది బాడీలో. సప్రెస్ అయిపోయి అలా ముదిరి ముదిరి తర్వాత ఆస్మాలోకి వస్తుంది. ఈ ప్రాసెస్ అంతటికి ఇంచుమించు ఒక 1 ఇయర్ 2 ఇయర్ పడుతుంది. అప్పుడు ఆస్మా దగ్గరికి అల్లెపతి డాక్టర్కి వెళ్ళినా వెంటనే రిలీఫ్ ఇస్తారు, కానీ అది పర్మనెంట్గా తగ్గదు. అప్పుడు ఫైనల్ హోమియో దగ్గరికి వస్తారు. అప్పుడు హోమియో తగ్గారంటే ముందు స్టార్టింగ్ ఏమొచ్చిందో ఆ రొంపలో తుమ్ములు ఏమొచ్చాయో అది వస్తే మీకు పర్మనెంట్గా తగ్గినట్టు. ఇప్పుడు ఆస్మా తగ్గగానే ముందు ఏమొచ్చిందో బ్రాంకైటిస్ అలాగే రైనైటిస్ వెళ్ళి లాస్ట్లో రంప వస్తుంది, అది వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు పర్మనెంట్గా తగ్గుతుంది ఆస్మా. దీనికి ప్రాసెస్ ఉంటుంది, 1 ఇయర్ 2 ఇయర్ అనేది ప్రాసెస్ అనమాట. అంతవరకు ఓపికగా వాడుకోవాలి, ఓపికగా వాడుకుంటే ఆస్మా ఇంకా పర్మనెంట్గా పోవద్ది, అది క్రానిక్ డిసీజ్ అంటారు. అంటే ఇది ఎగ్జాంపుల్, ఏ క్రానిక్ డిసీజ్ అయినా అంతే టైం పడుతుంది. కేళ్ళనొప్పులు ఉన్నాయి, ఇంగ్లీష్ మందు ఇస్తే వెన్న తగ్గిపోద్ది, కానీ అన్న దాని పవర్ అని చెప్పి నొప్పి తెలియదు, మళ్ళీ వచ్చేస్తుంది. ఆ కేళ్ళనొప్పులు ఎందుకు వస్తే లోన్ జిగురు అరిగిపోవడం వల్ల, అరిగిపోవడం వల్ల వస్తుంది. ఈ నొప్పులకి ఇస్తారు తప్ప దాని బాచేదకంటూ మందులే ఉండవు. ఆ జిగురికి ఇంజెక్షన్ చేస్తారు, అది 1 మంత్ 2 మంత్ కాస్తుంది, మళ్ళీ మామూలు నొప్పులు వస్తుంది. అదే హోమియోపతి వాడితే ఏమవుతుందంటే ఆ జిగురి ఒరిజినల్గా పడుతుంది, మళ్ళీ ఆ పట్టడానికి టైం తీసుకుంటుంది. ఆ పట్టిన తర్వాత ఇంకా అది పర్మనెంట్గా నొప్పులు తగ్గిపోతాయి. అలాగే ఏదైనా ఇప్పుడు ఇది మా చర్మవ్యాధులు ఉన్నాయి, ఇంగ్లీష్ డాక్టర్కి ఏమైనా కురుపులు చర్మం దద్దులు అయ్యి రాగానే ఇంగ్లీష్ డాక్టర్కి వెళ్తారు, వాళ్ళు మందేగా సెటజన్ వేస్తారు, వెంటనే తగ్గిపోద్ది, కానీ మళ్ళీ మామూలు రిపీట్ అవుద్ది. అదే హోమియోపతికి వస్తే అంటే వాళ్ళు సప్రెస్ చేస్తారు, పేషెంట్ దృష్టిలో తగ్గిపోవడం ఒరిజినల్గా సప్రెస్ అంటారు దాన్ని. అదే హోమియోపతి రాకపోతే ఆ జబ్బుని పైకి లాగుతారు, ముందు ఆ బాడీలోంచి బయటకి వస్తారు అనమాట. అంటే జనరల్గా హోమియోపతిలో ఎక్కువే తగ్గుతుంది అంటారు. ఎక్కువ అంటే మెయిన్ స్కిన్ డిసీజ్ ఎక్కువ అవుతుంది, అన్ని జబ్బులు ఎక్కువైపోవు. ఇప్పుడు ఆస్మా ఎక్కువైపోతే చచ్చిపోతాడు, ఆస్మా ఎక్కువ అవ్వదు, ఓన్లీ స్కిన్ డిసీజ్ మట్టుకు కంపల్సరీగా ఎక్కువ అవుతుంది. అంటే పేషెంట్ దృష్టిలో ఎక్కువ అవుతుంది, మా దృష్టిలో ఏంటంటే బయటకు వస్తుంది అనమాట. ఆ స్కిన్ డిసీజ్ అంతా బయటికి పోయాక అప్పుడు లోపల ఆరోగ్యంగా ఉంటుంది, అది పర్మనెంట్గా తగ్గిపోద్ది. జనరల్గా జబ్బులన్నిటికీ కూడా మెయిన్ స్కిన్ డిసీజ్ ఎక్కువ కారణం ఉంటుంది. స్కిన్ డిసీజ్ ఎలాగనే అల్లోపతికి వెళ్తారో సప్రెస్ చేస్తారు, అది అలా వేరే జబ్బుల కింద మారిపోతూ ఉంటుంది. ఏ జబ్బుకి ఆస్మా వచ్చిందనుకోండి, అంతకుముందు స్కిన్ డిసీజ్ వచ్చుంటే అలా సప్రెస్ చేయగా ఆస్మా వచ్చి ఉంటుంది. ఆస్మా ఇప్పుడు మా దగ్గరికి వస్తే ఆ మందులు ఇస్తే ముందు ఏవైతే స్కిన్ డిసీజ్ వచ్చిందో దద్దులు అవన్నీ అవన్నీ మనం బయటకు వస్తాయి అనమాట. అవి బయటకు పోతే అప్పుడు అతనికి ఆస్మా పూర్తిగా తగ్గుతుంది, అది హోమియోపతి వైద్యం. అది పూర్తిగా పర్మనెంట్గా తగ్గిపోద్ది, ఇది హోమియోపతి. ఇంగ్లీష్ వైద్యం అది అర్జెంట్ సప్రెస్ చేసేస్తారు వెంటనే, అది ఇంగ్లీష్ హోమియోపతి రెండుకి తేడా, రెండుకి డిఫరెన్స్ ఎంత, ఏ వైద్యం ఆ వైద్యం ఉంటుంది. కొన్ని ఆపరేషన్ కేసులు ఉంటాయి, అది ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, అప్పుడు హోమియోపతి ఏం తగ్గించేది, అప్పుడు ఇంగ్లీష్ వైద్యులు ఆపరేషన్ చేయించుకోవాలి. సాధారణంగా 75% ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో జబ్బులు తగ్గుతాయి, ఓన్లీ 20% ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, అది ఖచ్చితంగా ఆపరేషన్ చేసుకోవాలి. 70% ఆపరేషన్ అవసరం లేకుండా హోమియోపతిలో తగ్గిపోతాయి మీకు. డాక్టర్ గారు, ఖర్చు విషయంలో హోమియో వైద్యం సామాన్య మానవులకు అందుబాటులో ఉంటుందా, ఆర్థిక భారం కాబోతుందా? హోమియోపతిలో ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది, ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది, ఎంత పేదవాడికైనా అందుబాటులోనే ఉంటుంది. ఏ జబ్బైనా తక్కువ ఖర్చు తగ్గుతుంది. ఇంగ్లీష్ వైద్యం లక్షలు అవసరం ఉండదు, ఇందులో 100లో మహా అయితే 1000లో తగ్గిపోద్ది. 100లో మ్యాక్సిమం 90% 100లో ఉంటుంది, ఒక 10% 1000లో తగ్గుతుంది తప్ప లక్షల్లో వెళ్ళేంత సీన్ హోమియోపతిలో ఉండదు. తక్కువ ఖర్చులోనే తగ్గిపోద్ది, అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎంత పెద్ద జబ్బుకైనా తక్కువ ఖర్చులోనే తగ్గుతుంది అది. అంటే ఇది ఎక్కువ ఖర్చు ఎక్కువ అన్నది ఏం లేదు ఇందులో. డాక్టర్ గారు, ప్రభుత్వం ఇంగ్లీష్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీకి వర్తింపజేస్తుంది, అలాగే హోమియోని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలి అనే విషయంపై మీ అభిప్రాయం తెలపండి. ఆరోగ్యశ్రీలో హోమియోపతి చేస్తే ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది, ప్రజలకి చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ జబ్బులన్నీ పర్మనెంట్గా తగ్గుతాయి, తక్కువ ఖర్చులో పర్మనెంట్ గవర్నమెంట్ కూడా తక్కువ ఖర్చుతో అయిపోద్ది, ప్లస్ ప్రజలకు కూడా ఆరోగ్యం బాగుంటుంది,
జబ్బులన్నీ 10 మినిట్కి తగ్గితే మళ్ళీ ఒక జబ్బు పోతే ఇంకో జబ్బు రావడం, ఒక జబ్బు పోతే ఇంకో జగ్గర రావడం ఉండదు. ఆపరేషన్ కూడా 75% ఆపరేషన్ అవసరం లేకుండా హోమియోపతి తగ్గిపోదు. కాబట్టి ప్రజలకి మేలు జరుగుతుంది, ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. అంచేత ఆరోగ్యశ్రీలో పెట్టడం గురించి ప్రభుత్వం ఆలోచిస్తే చాలా మంచిది. ఇది ప్రభుత్వానికి మంచిది, ప్రజలకి మంచిది. డాక్టర్ గారు, ప్రపంచం మొత్తాన్ని భయపెడుతున్న కరోనాకి హోమియోలో వైద్యం ఉంది అనే ప్రచారం వినిపిస్తోంది. నిజంగా అలాంటి మందులు ఉన్నాయా? చెప్పండి. హోమియోపతిలో ఏ జబ్బుకైనా వైద్యం ఉంటుంది. ఇప్పుడు కరోనా లక్షణాలు ఉన్నాయనుకోండి, ఆ లక్షణాలను బట్టి హోమియోపతి మందు వాళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టి ఇస్తే కరోనా కూడా తగ్గుతుంది. అది రాకుండా కూడా హోమియోపతిలో మందులు ఉన్నాయి. ఈ మధ్య చాలామంది గవర్నమెంట్ కూడా చాలామంది బయట పంచుతున్నారు. అవి అలా బయట పంచడం కన్నా డాక్టర్ ద్వారా ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. కరోనా రాకుండా కూడా వాడచ్చు, వచ్చిన తర్వాత కూడా జాగ్రత్తగా ఇస్తే కరోనా కూడా తగ్గుతుంది. అది ఇప్పుడు ప్రత్యేకంగా కరోనా గురించి ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి, ప్రజలు కూడా దీని గురించి హోమియోపతి ఆలోచించుకుంటే హోమియోపతిలోనే నాకు తెలిసి కరోనాకి క్యూర్ ఉంటుంది తప్ప ఇంగ్లీష్ వైద్యంలో ప్రస్తుతానికి ఏమీ లేదు. ఈ క్వారంటైన్కి క్వారంటైన్లో పెట్టి బదులు హోమియోపతిలో ఒక మందు ఆ మందు వేస్తే క్వారంటైన్కి తర్వాత వాళ్ళు పాజిటివ్ రాకుండా ఉంటుంది. క్వారంటైన్ అవసరం లేకుండా వాళ్ళకి పాజిటివ్ రాకుండా సింపుల్గా తగ్గ మళ్ళీ రిపీట్ అవ్వదు. వచ్చిన వాళ్ళు కూడా హోమియోపతి మందు వస్తుంటే లక్షణాలు బట్టి అది కూడా తగ్గుతుంది. అంచేత కరోనా గురించి పెద్ద భయపడాల్సిన పని లేదు. కాకపోతే అది హోమియోపతి మీద దృష్టి పెట్టాలి, గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ హోమియోపతి మీద దృష్టి పెట్టాలి తప్ప ఇది ఎంతసేపు అల్లోపతి దృష్టితో ఉంటారు కాబట్టి ఇది భయం భయంగా ఉంటుంది. అంతకుముందు కూడా ఏదో మెదడువేపు జ్వరానికి అది వైరస్సే కదా, అప్పుడు చాలా అటవాటు చేశారు. అప్పుడు హోమియోపతి బెల్డోనా మందు హోమియోపతి మందు పనిచేస్తుంది అప్పుడు కూడా. అలాగే ఇంగ్లీష్ వైద్యంలో ఏ జబ్బు హోమియోపతిలో ఏ జబ్బుకైనా ఉంటుంది, రాబోయే జబ్బులు కూడా హోమియోపతిలో ఉంటుంది. కొత్తగా కనిపెట్టాల్సింది అంటూ ఏమీ లేదు. ఆ ఉన్న లక్షణాలను బట్టి హోమియోపతి మందు లక్షణాలు సెలెక్ట్ చేసుకొని ఇస్తే ఆ జబ్బు ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఆ లక్షణాలు తగ్గిపోతే జబ్బు తగ్గిపోయినట్టే. అది కరోనా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెడితే హోమియోపతి మీద ప్రభుత్వం కూడా ప్రజలు కూడా హోమియోపతి మీద దృష్టి పెడితే ఈజీగా తగ్గిపోయే జబ్బు ఇది. ఇప్పుడు అంతా గందరగోళంగా ఉంది. మరి అల్లోపతి మీద దృష్టి ఉంటుంది తప్ప హోమియోపతి మీద దృష్టి ఉండలేదు. డాక్టర్ గారు, బ్రెయిన్ స్ట్రోక్, సైకలాజికల్ డిప్రెషన్, పోలియో వంటి వ్యాధులను హోమియోలో నయం చేసే అవకాశం ఉందా? హోమియోపతిలో దేనికైనా ఉంటుంది. ఆ వ్యాధి ఈ వ్యాధి అనే కాదు, ఏ వ్యాధికైనా ఉంటుంది హోమియోపతిలో. ఆ మంచి డాక్టర్ ఉండాలి, డాక్టర్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ జబ్బు అయినా తగ్గుతుంది. అందరూ హోమియోపతిలో కొంతమంది ఆర్ఎంపీలు ఉంటారు, స్కూల్ మాస్టర్లు ఇచ్చేస్తుంటారు, కొంతమంది బుక్స్ చదువుకుని ఇచ్చేస్తుంటారు. అటు వాళ్ళ దగ్గర వాడేయకూడదు. అటు వాళ్ళ దగ్గర వాడితే వాళ్ళకి ఏదో కొద్ది హాఫ్ నాలెడ్జ్ ఉంటుంది తప్ప ఫుల్ నాలెడ్జ్ ఉండదు. సరైన డాక్టర్ ఎక్స్పీరియన్స్ అది పెడితే ఏ జబ్బు అయినా తగ్గుతుంది. జనంగా అక్కడెక్కడ వాడేస్తారు, ఈ స్కూల్ మాస్టర్లు అయినా వాళ్ళ నీళ్ళు హోమియోపతి వస్తుంటారు బుక్స్ చదువుకొని వాళ్ళ దగ్గర వాడేస్తారు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే హోమియోపతి వాడేది తగ్గలేదు అంటారు తప్ప సరైన డాక్టర్ వాడలేదు అనే విషయం వాళ్ళకి తెలియదు. ఏదో హోమియోపతి వాడేసిన తగ్గలేదు అంత అంతవరకే. అంచేత హోమియోపతిలో కరెక్ట్ డాక్టర్కి వెళ్ళండి, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గరికి, బాగా చదువుకున్న డాక్టర్ వెళ్ళండి. ఏ జబ్బు అయినా తగ్గుతుంది. 10 మందిని ఎంక్వైరీ చేసి మంచి డాక్టర్ని చూసుకోండి. మీ దగ్గరలో మంచి డాక్టర్లు ఎవరు ఉన్నారో ఏ జబ్బు అయినా హోమియోపతిలో తగ్గుతుంది. డాక్టర్ గారు, కన్ను, ముక్కు, నోరు, చెవి వంటి జబ్బులకు మందులున్నాయా? వీటిని ఖచ్చితంగా నయం చేయగలమా? హోమియోపతి ఇప్పుడు చెవిలో వచ్చి చీమ వస్తుంది, ఇంగ్లీష్ ఏంటి దగ్గరికి వెళ్తారు వాళ్ళు, దాన్ని సప్రెస్ చేస్తారు, ఆగిపోతుంది చీమ రాకుండా. పేషెంట్ దృష్టిలో ఏమన్నా తగ్గిపోయింది బాగుంది అనుకుంటాడు, కానీ ఆ చీమంతా లోపల ఉండిపోయి తర్వాత పాడైపోయి వాళ్ళకి చెవులు రావటం అని లేకపోతే ఆ పొర ఉంది ఆ పొర పోయి కన్ను పడిపోయి ఇలా రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి. అదే అప్పుడు ఫస్ట్ హోమియోపతికి వచ్చారనుకోండి ఆ చీమంతా బయటికి పోద్ది, బయటకు పోతే ఫర్దర్ కాంప్లికేషన్స్ రావు. చెవుడు రావడం కన్నబడి అటువంటిది ఏముండదు. అలాగే అది ఇదండి, అది కన్ను ఉంది, క్యాటరాక్ట్ ఉంది, అందులో ఆపరేషన్ చేస్తారు. లెఫ్ట్ చేస్తే రైట్ వస్తుంది, రైట్ చేస్తే లెఫ్ట్ వస్తుంది. ఒకసారి ఏదైనా ఫెయిల్ అయిపోతే చూపు పోద్ది. అదే హోమియోపతిలో స్టార్టింగ్ హోమియోపతి వచ్చేలో ఉంటే ఆ క్యాటరాక్ట్ కూడా ఇందులో తగ్గిపోద్ది. కొంతమందికి దూరానికి కనపడతాయి, దగ్గరికి కనపడవు. కొంతమంది దగ్గరికి కనపడదు, దూరానికి కనపడవు. అది కూడా హోమియోపతిలో సెట్ అవుతుంది. అలా ఆ జబ్బు ఈ జబ్బుని కాదు, ఏ జబ్బుకైనా ఒక బ్రెయిన్ హెమరేజ్ ఉంది హోమియోపతిలో తగ్గుతుంది. ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్కి దెబ్బ తగులుతుంది, దగ్గర దగ్గర జనరల్గా వాళ్ళకి మెంటల్ వస్తుంది కామన్గా. అది దానికి ఇంగ్లీష్లో దానికి ఏమి ఉండదు. అదే హోమియోపతి కుర్చీలో ఉంటే దాని సరైన మందిస్తే ఆ మెంటల్ రాకుండా ఆ బ్రెయిన్ ఎఫెక్ట్ ఏముందో అన్నీ ఫస్ట్లోనే పోతాయి. అలా అది ఇదని కాదు, హోమియోపతిలో ఏ జబ్బు అయినా తగ్గుతుంది. డాక్టర్ని బట్టి ఉంటుంది, కేవలం ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గర బాగా తగ్గుతాయి. డాక్టర్ గారు, మందు, సిగరెట్, గుట్కా, ఖైని వంటి మత్తు పదార్థాల బారిన పడిన వారిని మాన్పించగలమా? హోమియోపతిలో వాడితే అలవాటు పోద్ది, దానివల్ల వచ్చిన ఎఫెక్ట్లు కాంప్లికేషన్స్ ఏమన్నా అవి కూడా తగ్గిపోతాయి. సినిమాలు చూపిస్తున్నాడు అది ఏది మందు తాగొద్దు, కైనాల గుట్టకలు తింటే క్యాన్సర్లు వస్తాయని.
అదేదో వచ్చిన తర్వాత ఫస్ట్ హోమియోపతి ఉచ్చలో ఉంటే ఆ అలవాటు పోతే దాని దానికి ఎఫెక్ట్ ఏం వచ్చినా క్యాన్సర్ వచ్చినా ఇంకోటి వచ్చినా కూడా దానివల్ల ఇప్పుడు ఎక్కువ మంది స్మోక్ చేస్తే నోట్లో క్యాన్సర్ వస్తుంది జనరల్గా ఇంగ్లీష్ వైద్యానికి వెళ్తారు అది కాకుండా డైరెక్ట్గా హోమియోపతి వచ్చిన అనుకోండి దాన్ని బేస్ చేసుకుని మందు ఇస్తారు మరి దా ఆ జబ్బు దేని వల్ల వచ్చిందో స్మోకింగ్ వల్ల వచ్చింది కదా ఆ స్మోకింగ్ సంబంధించి మందులు హోమియోపతిలో ఉంటాయి దానికి సంబంధించి బేస్ మందు ఇస్తే అది ఏ జబ్బు అయినా తగ్గుతుంది క్యాన్సర్ కావచ్చు ఇంకోటి కావచ్చు అలా అలవాట్లు కూడా అలా నెమ్మ తగ్గిపోతాయి ఇప్పుడు డ్రింక్ అలవాటు ఉంది హోమియోపతి వాడితే నెమ్మ నెమ్మదిగా అలవాటు మీద దాని మీద వ్యామోహం పోయి ఒక 5 నెలలకు 6 నెలలకు అలవాటు పోద్ది అది ఇంకా దాని మీద వ్యామోహం ఉండదు దానివల్ల లోపల ఏమైనా పేగులు పాడైపోయినా లివర్ పాడైపోయినా కిడ్నీలు పాడైపోయినా అవన్నీ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి ఆ తాగడం వల్ల ఏ జబ్బులు అయితే వచ్చాయో ఆ జబ్బులన్నీ కూడా సెట్ అవుతాయి ఈ తాగే అలవాటు కూడా పోతుంది అలాగే కైనా కావచ్చు గుట్కా కావచ్చు సిగరెట్లు కావచ్చు ఏదైనా సరే డాక్టర్ గారు చిన్నపిల్లలకు వచ్చే వివిధ రకాల జబ్బులను నయం చేయవచ్చా హోమియోపతిలో జనరల్గా పెద్దవాళ్ళకన్నా చిన్నపిల్లలకి బాగా పనిచేస్తాయి ఎందుకు పనిచేస్తాయి అంటే జనరల్గా మైండ్ని బేస్ చేసుకుని హోమియోపతి ఇస్తారు వాళ్ళ మానసిక లక్షణాలను బట్టి ఫస్ట్ మానసిక లక్షణాలు జనరల్స్కి కొన్ని ఉంటాయి పెద్దవాళ్ళకి ఏంటంటే కొద్ది మానసిక తేడా వస్తాయి కొద్ది ఎక్స్పీరియన్స్ వల్ల మైండ్ కరెక్ట్గా ఉండదు కొన్ని ఏదో చెడు ఆలోచనలు అలా ఉండడం వల్ల మైండ్ పాడవద్దు అదే చిన్నపిల్ల కనుక చిన్నపిల్లలు అంటే సేమ్ అలా ఫ్రెష్గా ఉంటారు అప్పుడు వాళ్ళకి ఏ జబ్బు వచ్చినా హోమియోపతి తక్కువ పవర్ వేసినా వెంటనే క్షణాల మీద పనిచేస్తుంది ఇప్పుడు ఫీవర్ వచ్చింది అనుకోండి చిన్నపిల్లలకు ఒక మందు ఒక రోజు వేస్తే నిమిషంలో వెంటనే పనిచేస్తుంది ఆ ఫీవర్ తగ్గిపోతుంది అలా ఏ జబ్బు అయినా ఇప్పుడు వాంతులు వేసిన వాళ్ళు చిన్నపిల్లలకి బాగా పనిచేస్తుంది ఎందుకంటే వాళ్ళ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ చెడు ఆలోచనలు ఎటువంటి వ్యాపకాలు యాతనలు సాతనలు ఏమి ఉండవు కాబట్టి వాళ్ళకి బాగా పనిచేస్తుంది చిన్నపిల్లలకి బాగా పనిచేస్తుంది పెద్దవాళ్ళకన్నా చిన్నపిల్లలు స్పీడ్గా పనిచేస్తుంది ఇంకా పర్మనెంట్గా పనిచేస్తుంది ఇప్పుడు ఇంగ్లీష్ మందులు ఫీవర్కి వెళ్తారు ఆ ఫీవర్ తగ్గి ఏదైనా వాంతులు రావడం విరేషన్లు రావడం ఉంటుంది మళ్ళీ దానికి మందిస్తే మళ్ళీ ఫీవర్ రావడం అలా అలా టర్న్ అవుతూ ఉంటుంది ఆ ఫీవర్ వచ్చినప్పుడు డైరెక్ట్ హోమియోపతికి వెళ్ళడం ఒక మంది వేస్తే సింపుల్ తగ్గిపోతుంది ఫీవర్ ఇంక మళ్ళీ తర్వాత వాంతులు కానీ విరేషన్ కానీ ఏమి ఉండవు ఆరోగ్యంగా ఉంటాడు ప్లస్ ఇప్పుడు ఇంగ్లీష్ మందులాగా మా సెరపులు ఇవ్వడం బీకామ్లో సెరపడం అందరి హోమియోపతిలో అటువంటి ఏమి ఉండవు ఒక మంది వేస్తే ఆటోమేటిక్గా బాడీ అంతా సెట్ అవుతుంది చిన్నపిల్లలు చాలా బాగా పనిచేస్తుంది డాక్టర్ గారు హోమియో ఆయుర్వేదం మధ్య వ్యత్యాసం తెలపండి ఆయుర్వేదం అంటే డైరెక్ట్గా క్రూడ్ డ్రగ్ ఇస్తారు వాళ్ళు ఇప్పుడు ఏదో కషాయం అని అదే లేచాలని డైరెక్ట్ క్రూడ్ డ్రగ్లు ఇస్తారు అది ఇంగ్లీష్ వైద్యులు దానికి కెమికల్స్ కలిపి అది ఇంగ్లీష్ వైద్యులు ట్యాబ్లెట్ రూపం తయారు చేస్తారు ఆయుర్వేదం క్రూడ్ ఉంటుంది హోమియోపతి అయితే క్రూడ్ కాకుండా అందులో పవర్ని తీస్తాం బయటికి పవర్ని అని అది పొటనైజేషన్ అంటారు పొటనైజేషన్ అంటే ఇప్పుడు ఆటంబాంబు ఉంది అది ఇంతే ఉంటుంది కానీ అది వేస్తే చాలా నాశనం అయిపోద్ది అలాగే అదేంటి అందరూ ఏముంటుంది మెటీరియల్ తక్కువ ఉంటుంది దాని పవర్ ఎక్కువ ఉంటుంది అలాగే హోమియోపతిలో కూడా ఇప్పుడు ఆయుర్వేదం మెటీరియల్ ఉంటుంది ఇందులో మెటీరియల్గా ఆ మెటీరియల్లో ఉన్న పవర్ తీసుకుంటాం పవర్ తీసుకొని ఆ పవర్కే ఇచ్చేస్తాం కాబట్టి స్పీడ్గా పనిచేస్తుంది పర్మనెంట్గా తగ్గుతుంది ఇప్పుడు పాలు ఉన్నాయి ఆ పాలలో నుంచి పాలు మరబెట్టి దాన్ని పెరుగు చేస్తారు పెరుగు మరబెట్టి మజ్జిగ చేస్తారు అందులోంచి వెన్న తీస్తారు అందులోంచి నెయ్యి తీస్తారు ఈ పాలు పెరుగు అన్నది ఆయుర్వేదం ఇవన్నీ ఆ లాస్ట్లో వచ్చిన నెయ్యి మటుకు హోమియోపతి అనమాట ఆ నెయ్యి ఆ నెయ్యి కూడా ఈ పాలలో నుంచి వస్తుంది ఆ లాస్ట్లో వచ్చిన నెయ్యి దాని పవర్ అంటే ఈ పాలలోని పవర్ అంతా నెయ్యిలో ఉంటుంది అందుకే నెయ్యి వాడితే మంచిది అంటారు పవర్ అంతా నెయ్యిలో ఉంటుంది అదనమాట హోమియోపతి అంటే ఆ లాస్ట్లో నెయ్యి ఏది ఏదైతే ఉందో అది హోమియోపతి ఈ ఫస్ట్లో పాలు పెరుగు ఇవన్నీ ఉన్నాయి తక్కిన వైద్యాలు నెయ్యి అన్నమాట అందరూ ఓన్లీ పవర్ మటుకే తీసుకుంటుంది కాబట్టి జనరల్గా హోమియోపతి అసలు మందే కాదు అంత అందులో అసలు ఏమి ఉండదు ఉట్టి పిల్చే ఉంటాయి షుగర్ పిల్చే ఉంటాయా అంటారు హోమియోపతిలో మందు పవర్ ఉండదు తప్ప అందరూ మందు మీకు కనపడదు మీ మైక్రోస్కోప్ చూసినా అందులో మందు ఏం కనపడదు మీకు అది పవర్ కనపడుతుంది అది వేసిన తర్వాత పనిచేస్తుంది పవర్ అది హోమియోపతి ఇప్పుడు కరెంట్ ఉంది కరెంటులో పవర్ ఉంటుంది మన కంటి కనపడదు కదా మన స్విచ్ వేస్తేనే బల్బు పెరుగుతుంది అలాగే ఆ లక్షణాలకి హోమియోపతి మందు వేస్తే ఆటోమేటిక్గా లక్షణం దొరుకుతుంది మరి ఇందులో ఎంత మెటీరియల్ ఉండదు కదా పవర్ ఉంటుంది పవర్ పనిచేస్తుంది అది హోమియోపతి ఎనర్జీ మెషిన్ అంటారు అన్నమాట అది జనరల్గా మైండ్ బేస్ చేసుకొని ఇస్తాం ఫస్ట్ మేము అంచేత మైండ్ మీద నుంచి పని చేసుకుంటూ మొదలెడుతుంది అది ఫస్ట్ ఏ జబ్బుకైనా మనకి ఏదన్నా ఆలోచనల వల్ల వస్తుంది జబ్బులు జనరల్గా అల్లోపతి ప్రకారం అయితే బాడీలో వస్తుంది హోమియోపతి కాదు మైండ్ నుంచి ఆ బాడీకి చూపిస్తుంది అన్నమాట డాక్టర్ గారు హోమియోపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మీ సూచన తెలపండి అది గవర్నమెంట్ చేయాలి దాన్ని గవర్నమెంట్ ఎక్కువ అల్లోపతి దృష్టిలో కొన్ని కోట్లు కేటాయిస్తే తప్ప హోమియోపతి కేటాయించి హోమియోపతిని డెవలప్ చేస్తే అది ఆటోమేటిక్గా ప్రజలు వాడతారు అది ఆ ప్రచారం చేయాలి హోమియోపతి గురించి గవర్నమెంట్ ప్రచారం చేయాలి ఇంత తప్ప అల్లోపతికి కొన్ని 1000 కోట్లు కేటాయిస్తుంది కానీ హోమియోపతి కేటాయించదు అది హోమియోపతి కేటాయిస్తే మంచి డాక్టర్లను కూడా తయారు చేయాలని హోమియోపతి అంటే ఏదో అనుకుంటారు జనరల్గా అది హోమియోపతిని డెవలప్ చేస్తే చాలా మంచిది అల్లోపతి ప్రజలు బాగుపడతారు
జబ్బులయ్యరా పర్మనెంట్గా పేషెంట్లుగా ఉండిపోరు. ఇందులో అయితే పర్మనెంట్గా పేషెంట్గా ఉండిపోదు. ఇందులో అయితే ఇంకా పర్మనెంట్ ఒక జబ్బు తగ్గితే ఇంకో జబ్బు ఒక జబ్బు ఇంకో అలా వస్తుంది. పర్మనెంట్గా ఉండిపోతారు పేషెంట్. పర్మనెంట్గా ఏదో డాక్టర్ దగ్గరికి ఈ ఫైల్ అయి పట్టుకొని తిరుగుతూనే ఉండాలి. ఆ డాక్టర్ కథ ఈ డాక్టర్ అలా తిరుగుతూ ఉండాలి తప్ప జబ్బులు షిఫ్ట్ అవుతాయి తప్ప జబ్బు పేషెంట్లో జబ్బు బయటికి పోదు, సప్రెస్ చేస్తుంది. అదే హోమియోపతి అనుకో జబ్బుని బయట తీసేస్తారు. బయట తీస్తే అది పర్మనెంట్ ఆరోగ్యం అది. అది సప్రెస్ చేస్తే టెంపరీ ఉపశాంతి తప్ప అది పర్మనెంట్ కాదు. అది జబ్బులు షిఫ్ట్ ఒక పాటి నుంచి వేరే పాటికి ఒక పాటి నుంచి వేరే పాటికి షిఫ్ట్ అవుతాయి తప్ప జబ్బులు మటుకు బాడీలోంచి పోదు. అది హోమియోపతిలో జాగ్రత్త చేస్తే జబ్బుని బయట తీసేస్తారు. బయట తీస్తే ఇంక బాడీ ఫ్రెష్ అయిపోద్ది. ఇంక మళ్ళీ జబ్బులు రిపీట్ అవ్వు, ఆరోగ్యం కూడా ఉంటాడు. అంతేత గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టుకోవాలి. అలా ప్రజలు కూడా దృష్టి పెట్టాలి. ఇద్దరు దృష్టి పెడితే ఇద్దరికీ ప్రజలకి మంచిది, గవర్నమెంట్కి మంచిది. తక్కువ ఖర్చుతో అవుతుంది, వీళ్ళకి కూడా ఆరోగ్యం ఉంటుంది, పూర్తి ఆరోగ్యం.